మన దేశీ స్టైల్లో ఈవినింగ్ స్నాక్స్కి శనగలు లేత బొబ్బర్లని ఎలా ఈజీగా తీసేసుకోవచ్చో మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. సో దానికి ముందు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మరిన్ని ఇలాంటి వంటకాల కోసం ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు తెల్ల బొబ్బర్లు లేదా అలసందలు అంటారు వాటిని వేసుకొని 4 గంటలు మినిమం నానబెట్టుకోవాలి. 4 గంటలు నానబెట్టిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కడిగేసుకొని వాటిని ఇలా ఒక బట్ట పైన ఆరబెట్టుకోవాలి. ఒక కాటన్ బట్ట తీసుకుంటే మంచిది, ఎందుకంటే అవి వాటర్ త్వరగా పీల్చేస్తుంది కాబట్టి. ఇలా వీటిని బాగా గాలికి ఆరబెట్టుకోండి వాటర్ అంతా పోయే వరకు. తర్వాత ఇంకొక గిన్నెలో శనగలు కూడా ఒక కప్పు వేసుకొని అవి మునిగే వరకు వాటర్ వేసుకొని వీటిని కూడా 4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ వీటిలోకి కూడా ఫ్రెష్ వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకొని మళ్ళీ వీటిని కూడా ఒక కాటన్ బట్ట పైన ఆరపోసుకోండి. వీటిలో ఉన్న వాటర్ అన్నీ పోయే వరకు వీటిని మనం ఆరవేసుకోవాలి. సో ఇలా కాటన్ క్లాత్ మీద అయితే వాటర్ త్వరగా పీల్చేస్తుంది కాబట్టి నేను కాటన్ క్లాత్స్ యూజ్ చేశాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా అంత ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఆరపోసుకున్న బొబ్బర్లు ఉన్నాయి కదా, వీటిని అలసందలని కూడా అంటారు, వాటిని నెమ్మదిగా నూనె చిత్తకుండా నూనెలో వేసుకోండి. ఈ అలసందలు మనం వేయించుకునేటప్పుడు మీరు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి వీటిని అనుకోండి, గోలించే గరిట ఉంటుంది కదా దాంతో ఇలా ఒకసారి జరుపుకుంటే మంచిది. వీటిని బాగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. బాగా క్రంచీ క్రంచీగా అవుతే మనకి వీటి టేస్ట్ బాగుంటుంది. అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా, అండ్ ఇవి బండి మీద కూడా అమ్ముతారు కదా, అచ్చం అలానే ఉంటాయి కానీ ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఇంకొద్దిగా టేస్ట్ యాడ్ అవుతుంది. హెల్త్ కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి మనం అన్నీ ఫ్రెష్గా వాడుకుంటాం కాబట్టి ఇంకా మంచిది. ఇలా బాగా గోలిన తర్వాత ఇవి ఇలా పైన తేలుతాయన్నమాట. సో మనకు బాగా క్రంచీ క్రంచీగా అవ్వాలి కాబట్టి ఇలా ఆయిల్ బుడగలు కూడా వస్తున్నాయి కదా, అవి కూడా మొత్తం పోతాయి. ఇలా ఆయిల్ బుడగలు అంతా పోయిన తర్వాత మనం వీటిని ఆ గరిటతో తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి దానిపైన వేసేయండి. టిష్యూ పేపర్ వేయడం వల్ల వీటిలో ఉన్న ఆయిల్ ఇంకా ఏదైతే ఉందో అది టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. ఇవాళ పక్కన పెట్టి ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి 1 చెంచా కారం పొడి, తగినంత ఉప్పు అండ్ 1/2 చెంచా ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్ వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో నేను ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా ఆయిల్ అంతా పీల్చేసిన తర్వాత వీటిని ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే బాండ్లీలోకి, ఆయిల్ బాగా వేడిగా ఉండాలి మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి, మనం ఆరపెట్టిన శనగలు కూడా వేసేసుకోండి. కానీ శనగలు వేసినప్పుడు మాత్రం ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు, ఎందుకంటే శనగల్లో కొద్దిగా వాటర్ ఉండిపోతాయి ఎలా అయినా, సో వాటికి అవి చిత్తే అవకాశం ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ కోసారి ఇలా గరిటతో అనుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఇలా మొత్తం బుడగలు బుడగలుగా ఉంటుంది. మంచిగా డీప్ ఫ్రై అయిపోతే బుడగలు కొద్దిగా తగ్గిపోతాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ నుంచి ఏం చిత్తదు, ఒకవేళ మనకి చిత్తే కనుక ఈ టైంలోనే చిత్తాలి
నూనె కాబట్టి ఇలా ఒక ప్లేట్తో దీనికి ఇలా అడ్డం పెట్టుకోండి. మరి ఈ ప్లేట్ని బాండ్లీ పైన మూసేయొద్దు, సో ఆవిరికి అంత బాగా అవ్వవు అవి, టేస్ట్గా కరెక్ట్ క్రంచీ క్రంచీగా అవ్వవు. సో ఇలా మొత్తం గోలిన తర్వాత దీన్ని కూడా గరిటతో తీసేసుకొని మళ్ళీ ఒక టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసుకోవాలి. ఇందాక మనం బౌల్లోకి సర్వ్ చేసుకున్న అలసందలు ఉన్నాయి కదా, వాటిపైన మనం కలిపి పెట్టుకున్న కారం పొడి ఉంది కదా, ఆ మిక్సర్ దీని మీద వేసేసి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇవి ఒక 1 to 2 months వరకు మనకి నిల్వ ఉంటాయి, గాలి పోకుండా చూసుకుంటే సరిపోతుంది. మూత బిగుతుగా ఉన్న డబ్బాలో వేసి పెట్టుకుంటే 1 to 2 months వరకు మనం వీటిని తినొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇదే బౌల్లోకి శనగలు కూడా వేసేసుకోండి. ఈ శనగలకి కూడా ఇందాక మనం కలిపి పెట్టుకున్న కారం పొడి మిక్చర్ ఉంది కదా, కారం పొడి, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అండ్ శనగలు గోలించుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి. కొద్దిగా టైం తీసుకుంటుంది గోలడానికి, కానీ త్వరగానే అయిపోతాయి. మనకి చిత్తకుండా ఉండాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్కి ఇంట్లోనే హెల్తీగా రెడీ అయిపోయాయి. బయట అయితే అంత ఏవేవో ఆయిల్స్ యూస్ చేస్తారు కదా, మీకు తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు. అండ్ ఒకసారి చేసుకుంటే 1 to 2 months వరకు మనకి ఇవి నిల్వ ఉంటాయి. సో మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.